డిఏ పెంపుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి, డిఏ పెంపుకు సంబంధించి, ముఖ్యంగా మనకి పాత పెన్షన్ విధానానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు, ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మనకి రావడమే జరిగింది. మరి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, పాత పెన్షన్ విధానంతోనే మనకి డిఏ పెంపు అయితే ఉంటుంది అని చెప్పి స్పష్టంగా చూడొచ్చు. ద్రవ్యోల్పణం పెరిగినప్పుడల్లా డిఏ పెంపు, పిఆర్సీ వల్ల పెన్షన్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా పాత పెన్షన్ విధానానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మనకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే జరిగింది. సో పెన్షన్ ఫండ్ ఏర్పాటు ప్రత్యేకంగా లేదు ఫ్రెండ్స్. సో మనకి ప్రభుత్వమే పెన్షన్ అయితే చెల్లిస్తుంది పాత పెన్షన్ విధానంలో. సర్వీసు కాలంలో ఉద్యోగి ఒక్క పైసా కూడా చెల్లించిన అవసరం అనేది లేదు. సో ఉద్యోగి పదవి విరమణ తర్వాత అతని వృద్ధాప్యంలో సామాజిక భద్రత అయితే ఉండదు ఫ్రెండ్స్. సో పెన్షన్ మనకి చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. సో ఉద్యోగి జీపీఎఫ్ మాత్రమే మనకి చందా అయితే చెల్లిస్తారు. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కూడా అతని సర్వీస్ రికార్డు ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంటుంది. సో పాత పెన్షన్ విధానం వల్ల మనకి ఉద్యోగస్తులు చాలా వరకు ఉపయోగాలు అయితే ఉన్నాయి కాబట్టి, సో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి అని చెప్పి మన ప్రభుత్వ ఉద్యోగులంతా పోరాటం అయితే చేస్తున్న విషయం తెలిసిందే. సో మనకి ఎన్నికల మేనిఫెస్టోలు కూడా సిపిఎస్ఎల్కి సంబంధించి ప్రభుత్వం అయితే చెప్పింది. సో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.